मास टीवी न्यूज़ की स्वागतम सत्तुपल्ली मोटर वेहिकल इंस्पेक्टर वेंकट पुल्लय्य तन उद्योग में जॉइन अयि 30 संवत्सराल पूर्तयि 31वा संवत्सरंलोकि अडुगु पेडुतुन्न संदर्भंगा तन स्वग्रामं कल्लूरु मेजर ग्राम पंचायती परिधिलो गोपाल देवबोयिनिपल्ली रावीचेरु कट्टपै 50 मొక్కలు నాటారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్లూరు జెడ్పిటిసి కట్ట అజయ్ బాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుతుంబాక శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్కినేని రఘు పాల్గొని మొక్కలు నాటారు। అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారు, అలాంటిది వెంకట పుల్లయ్య గ్రామానికి ఏదో చేయాలనే తపనతో, అలాగే సమాజం కొరకు తనకు ఉన్న దాంట్లో నలుగురికి సహాయపడాలని ఆలోచనతో గ్రామంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమని వెంకట పుల్లయ్య సేవా కార్యక్రమాలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికులు జి సిగ్నాకర్రావు, రాజు, వార్డు సభ్యులు సంగం మధు, కొత్తపల్లి శివాజీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు। सर चूड़ा पार पक्का रघु सर कुछ मुख्य देश नादी ऊर नादी प्रांत नादी अंटक मुख्य देश नादी अंत गा नीन ना कुटमे सामजन बहुपट देश बहुपट साध्यम काबटी क्रमशिशन तो मन उड़ी रेडवे मन एन गंटल पनचेसा का मन देशा मुख्यमंत्री प्रति सारी मन अड़गे प्रभुत् गेलिस्ट प्रभुत्ट तप प्रतिदा की सबसीडी कावाली प्रतिदा की फ्री कावाली इध का करक्ट मन अड़गांटे पनी कल अड़गा अभी अंटकंटे मुख्यमंत्री अंत का फ्री के डबूल इस्ते एनाटा डबूल आ तर मल्लेवर काबटी पनी अड़ी पनी ने पनी मन वृद्धि मन निष्णात अव्वाल दाटो दा द्वारा मन मन पट्टा मन कुटा पोषित तप गवर्नमेंट फ्री की ये गवर्नमेंट एन संवस इवे दी मन आलोचा अवसर उबी मुख्य इलाटे इलाट सोशल कार्यक्रम मुख्य नाटे कार्यक्रम मन टीआरएस प्रभुत्म दी अंदर चशार अंदर चशार अभी दाटो टारगेट फलाना डेट ला फलाना को टाइम इच्छे आ टाइम लपन वे लक्षल वेय अन्नी प्रजाप्रति अधिकार अंदर आदेश वाले मन चुनाव वाट संरक्षा बाध्यता मन ग्रामा उ कहींसम मन इंट मु मन रक्षा पैना पर्व पीके मन के अडम अभी वैसेटपड़े चूसकोनी मन को अडर लेकिन वेवे दी दृष्टि इलाट कार्यक्रम सोशल सर्वीस वर्क वारे पनी वार इवे ना गंटल पनी जो मल्ल इंटन तरह पनचे उल्ली मल्ल सोशल सर्वीस ऐक्टिविटी तरह पेदवाद कार्यक्रम विषय में पुल्लय्य गारु
మరి ఏ విధంగా కృషి చేస్తారో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో మన అందరికీ తెలుసు మన ప్రాంతమే కదా ఏ ప్రాంతంలో ఆయన ఉద్యోగం చేసినా పుల్లయ్య గారిని మర్చిపోయేది ఎవడు ఉండడు ఎందుకంటే అది విషయం ఏంటంటే ఆయన ఉద్యోగం ఒకటే కాకుండా ప్రజా సంక్షేమం కోసం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో మరి వారు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నారు మరి ఆ రోజు ఆయన ఈ విలేజ్ ఎంత విలేజ్ ఇది చిన్న విలేజ్ గోసిగుడ్డ అంత విలేజ్ కూడా అక్కడ పుట్టిన వ్యక్తి పెసుకున్నారావు కొత్తగూడ ఆశ్రమం మాది ప్రకృతి ఆశ్రమం నిర్వహిస్తూ ఉంటాం సార్ మాకు గురువులు సారు 30 సంవత్సరాలుగా తన ఉద్యోగ ధర్మం లో కొనసాగటం దృష్టిలో ఉంచుకొని ఈరోజు 31 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా కృతజ్ఞతలు సార్కి సారు ఇక్కడ కల్లూరు మండలాన్ని అన్నపరెడ్డి మండపల్లి మండలాన్ని పెనుపల్లి మండలాన్ని దత్తత తీసుకుని ఈ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నారు దానిలో భాగంగా మా ఆశ్రమం తరఫున సారు కూడా మేము అక్కడ మొక్కలు నాటి మా ప్రకృతి ఆశ్రమం టీం తరఫున మేము కూడా వీరికి మద్దతు తెలియజేశాము ఈ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్పంచుకునేలా చేసిన మన సత్తపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య సార్కి నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా యొక్క ప్రభుత్వ ఉద్యోగంలో చేరి 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మా గ్రామంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జెడ్పీటీసీ శ్రీ అజయ్ బాబు గారు మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు గారు శ్రీ కుతుంబాక శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా గ్రామ ప్రజలు, మా గ్రామ వార్డు మెంబర్లు మధు మరియు భద్రు, మిగిలిన మా కుటుంబ సభ్యులు మరియు మా స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ మిత్రులకు కూడా. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అనే ఉద్దేశంతో సమాజానికి ముందు తరాల వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అయితే దానికి మనం ఏం చేయాలి? మొక్కలు నాటి పెంచడం ద్వారా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా ఈ వాతావరణం సమతుల్యం అవుతుంది. తద్వారా మానవ జన్మ మానవ జాతి కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అదేవిధంగా మిగిలిన జీవరాశులు కూడా మనుగడ కొనసాగిస్తాయని ఉద్దేశంతో సమాజ సేవ అంటే చాలా ఇష్టం. నేను ఉద్యోగంలో కూడా ప్రతిరోజు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజలకి అవగాహన కల్పిస్తుంటే ఉత్తరించా. కాబట్టి వృత్తి ఏదైనా కూడా ప్రతి ఒక్కరం కూడా సమాజం హితం కోరి ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సపోర్ట్ ఇస్తున్న మా ఊరి ప్రజలందరికీ, మా కుటుంబ సభ్యులకి, మా అన్నయ్యకి, మా భార్య పిల్లలకి అందరికి కూడా, దీని ప్రచారంలో తీసుకొస్తున్న మీ మీడియా మిత్రులకి, పెద్దలందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి అదృష్టం చేసుకుందని నా భావన. ఎందుకనంటే అందరూ వస్తుంటాం ఈ సృష్టిలో భూమి మీదకి, మళ్ళీ వెళ్తుంటాం, కానీ పుట్టినటువంటి గ్రామాన్ని, తనని ఇంతగా చేసినటువంటి గ్రామాన్ని తాను మర్చిపోకుండా తన యొక్క సేవలని అందరికీ కూడా మొత్తం గ్రామ సమాజానికి ఉపయోగపడే విధంగా తాను చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిలో అందరూ భాగస్వాములు కావాలని, అలాగే ప్రతి వ్యక్తి కూడా నిస్వార్థంగా తన గ్రామం కోసం ఎంతో కొంత చేస్తే తప్పకుండా సమాజం పరిడవిల్లుతుంది, మంచి భవిష్యత్తును కలిగి ఉంటుంది, భాగ్యవంతంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా డోకా లేదు. మరి వెంకటపుల్లయ్య గారు తన యొక్క గొప్పతనాన్ని మరి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి ఏదో మనం భావించుకోవాల్సినటువంటి కాదు, ఇక్కడ చాలా చక్కగా చేశారు. మరి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా కానీ నాకేం వస్తుంది, నాకేం ఇస్తారు అనేటటువంటిది ఆలోచిస్తారు, కానీ నేనేం చేస్తున్నాను అనేటటువంటిది లేకుండా అయిపోయింది. కాబట్టి నిజంగా ఇక్కడ ఈ యొక్క శ్మశాన వాటిక కానివ్వండి, లేకపోతే ఇతరమైనటువంటి సౌకర్యాలు కానీ వీటన్నిటి కూడా ఏర్పరచడంలో వెంకటపుల్లయ్య గారు తన యొక్క సేవని, కృషిని మరి గ్రామానికి సంపూర్ణంగా అందిస్తున్నారు. మేము కూడా మా వంతు సహకారం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము. మేము ఈ విధంగా
ప్రతి విషయంలో కూడా మంచి ప్రతి మంచి పనిలో కూడా మేము వెంకటపల్లయ్య గారికి కూడా మా సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా సమాజ భవిష్యత్తు కోసం పాటుపడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మా అజయ్ బాబు గారికి మరి మా వెంకటపల్లయ్య గారికి ఇతర మిత్రులందరికీ గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మన సత్తుపల్లి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మన బోడిమల్లి గ్రామ నివాసి అయిన వెంకటపల్లయ్య గారు 30 సంవత్సరాలు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని తన 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ బోడిమల్లి తన సొంత గ్రామంలో 50 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టుకుని వారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కూడా వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే వేరే చోట కూడా ఇంకా 10 మొక్కలు వారు నిరంతరం ఏదో ఒకటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం గాని వృక్షజాతి మొక్కలు పెంచే విధానం గాని పొల్యూషన్ లేకుండా గాని ఏదైనా సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎందుకంటే గత ఈ 3-4 సంవత్సరాల నుంచి వారు నాకు పరిచయం కొంచెం పుల్లయ్య గారు ఆ పరిచయం అయిన దగ్గర నుంచి వారి ప్రతి కదలిక గమనిస్తున్నా నేను. ఏదో ఒకటి ఆతురత ఎవరికో ఒకరికి సహాయం చేయాలి ప్రజలకు మన చేతనైనంత ఏ రూపంలోనో ఏదో ఒక రూపంలో వారు నిరంతరం నిత్య కృషి వాళ్ళు కూడా ఉంటూ గత రాబోయే రోజుల్లో కూడా ఇలాగే వారి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారికి నిండు ఆయురారోగ్యాలు కలిగే దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.